వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13వ తారీఖున పోలింగ్ జరిగింది. పోలింగ్ జరిగిన తర్వాత వాస్తవాన్ని గ్రహించారు, పోలింగ్ సరళి గమనించారు. ఇక ఆ రోజు నుంచి మొదలుపెట్టారు నిరాశ నిస్పృహలతోటి. ఎవరు కనపడితే వాళ్ళ మీద అభండాలు వేస్తున్నారు, అపోహలు సృష్టిస్తూ ఉన్నారు. ఈ రోజున వాళ్ళ బ్లూ పత్రికలు అంటాం కదా, నీలి పత్రికలు అవి. ఆ నీలి పత్రికల్లో వెబ్కాస్టింగ్ హైజాక్ అని రాస్తూ ఆ బటన్లు నొక్కేది చంద్రబాబు గారి దగ్గర ఉన్నాయంట. ఏమి బుద్ధి లేని రాతలయ్యా, మీది పత్రిక ఉందని, చేతుల్లో పెన్ను ఉందని మీ నోటికొచ్చినట్టు రాస్తారా? వెబ్కాస్టింగ్ మ్యాండ్ బై హూమ్? అందుకన్నాను అవగాహన రాహిత్యుడు అతను సజ్జల రామకృష్ణారెడ్డి. అతనికి ఏమి తెలీదు, తెలిసినట్టుగా ఒక మేధావిలాగా ఒక సృష్టిస్తాడు ఎదురు వాటి అందరికీ. వెబ్కాస్టింగ్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటుంది. దాన్ని ఎవరు సూపర్వైజ్ చేస్తారు? జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ చూస్తున్నారు, నియోజకవర్గాల్లో ఆర్ఓస్ చూస్తారు. ఆర్ఓలు అంటే జాయింట్ కలెక్టర్, సీనియర్ ఆఫీసర్లు, ఆర్డీఓలు ఆ స్థాయిలో ఉంటారు. వాళ్ళందరూ ఎవరు? మీరు పోస్ట్ చేసిన వాళ్ళు కాదా? కలెక్టర్లందరూ, జాయింట్ కలెక్టర్లందరూ మీరు పోస్ట్ చేసిన వాళ్ళు కాదా? పీఓలందరూ మీరు పోస్ట్ చేసిన వాళ్ళు కాదా? మా మీద పడి ఏడుస్తారేమయ్యా, బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా. చంద్రబాబు గారు ఎట్లా మీటర్లు నొక్కుతారాయా? బటన్స్ చంద్రబాబు నొక్కుతున్నాట. మీరేదో బటన్లు నొక్కారని ఈయనకెందుకు ఆ నొక్కుడు కార్యక్రమం పెడతారు? వెబ్కాస్టింగ్కి ఈయనకేం సంబంధం? వెబ్కాస్టింగ్కి ఈయనకేం సంబంధం? అంటే మీ ఇష్టం వచ్చినట్టుగా మీ బ్లూ పత్రికల్లో, నీలి పత్రికల్లో వ్రాస్తే అది జనం నమ్మాలా? అందుకే రాష్ట్ర ప్రజలారా, ఈ మోసపు పత్రికల్ని నమ్మకండి అంటున్నాను. నేను ఎప్పుడు అనలేదు సాక్షి పత్రిక ఇది మోసపు పత్రిక, చీటింగ్ పత్రిక, చెత్త పత్రిక, అబద్ధాలు వ్రాసే పత్రిక, దీన్ని నమ్మొద్దు అని చెప్పి నేను ఈ రోజున పిలుపునిస్తూ ఉన్నాను. నేను చంద్రబాబు గారు బట్టలు నొక్కుతారంట, మేము ఆ రోజు వారంలో కూర్చున్నారు, దర్జాగా కూర్చున్నారు, ఆయన మా అందరిని మానిటర్ చేశారు ఇక్కడ. ఐ వాజ్ విత్ హిమ్ ది ఎంటైర్ డే, ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7:30 ఆయన వెళ్ళిపోయేంత వరకు కూడా ఆయనతోటే ఉన్నాను నేను. ఏ బటన్ నొక్కటం నేను చూడలేదే, నేను చూడండి, మీకెక్కడ కనపడిందే సాక్షి పర్సన్? ఆయనకు ఎదురుగా, ఆయన పక్కన, ఆయనతో ఉన్నవాళ్ళకి మాకు తెలియకుండా నీకు కనపడేటట్టుగా ఏ బటన్ నొక్కాడే? బుద్ధి లేని రాతలు, జ్ఞానం లేని రాతలు, సిగ్గు లేని రాతలు, అవగాహన లేని రాతలు రాస్తారా? ఆ రాతలు ప్రజలు నమ్ముతారా? నిరాశ నిస్పృహలతోటి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి సగం మంది లీడర్స్ లేరండి. దేవగౌన్ అండర్గ్రౌండ్ చెప్పమనండి, నేను ఒక్క పేరు పిలుస్తా, లేచి నిలబడమనండి. స్కూల్లో టీచర్ పిలిచినట్టు, ఏ రోజమ్మ నిలబడంటే లేదామె, ఏ అంబటి అంటే లేడు ఆయన, ఏ కోమటి అంటే లేడు, ఏ సుబ్బయ్య అంటే లేడు, ఎంకాయ అంటే లేడు. అందరూ వాళ్ళకి అర్థమైపోయింది తిరోగమన దిశలో ఉన్నాం మనం, ఓడిపోతున్నాం మనము. ప్రజలు మనల్ని తిరస్కరించారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ దుర్మార్గపు పరిపాలనకి మా అందరినీ తిరస్కరించారని వాళ్ళందరూ అనుకుంటున్నారు, ది కంటెస్టెడ్ క్యాండిడేట్స్. అందుకే నిరాశ నిస్పృహలతోటి నోటికొచ్చినట్లుగా అభండాలు వేస్తున్నారు. లోకేష్ బాబుకి వచ్చింది అంటే, లోకేష్ బాబు రావటం ఊళ్ళో అందరికి వచ్చింది, సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడికి వచ్చింది. నీకు లేదా అది సెల్ ఫోన్? నువ్వు నవ్వుతావంట, సెల్ ఫోన్ సజ్జలా నీ దగ్గర లేదా? ఉంటే ఆ రోజునే వచ్చింది కదా, లోకమంతా కోడే కూసింది. ఆ రోజున మీ గౌరవ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మంది మార్పులతో ఆ బూత్లోకి వెళ్ళటం, ఆ బూత్లో ఉన్న పీఓస్ అధికారులందరూ కూడా లేచి నిలబడి ఆయన్ని స్వాగతించటం నమస్కారాలతోటి, ఈయన సరాసరి అక్కడికి వెళ్ళటం, దాన్ని బద్దలు కొట్టడం, అవన్నీ కూడా వీవీప్యాట్స్ అన్ని బయటపడటం. వీవీప్యాట్ చూశాడు ఆయన, 6 వైసీపీ, 22 టీడీపీ, గంగ వెర్రులెత్తాడు ఆయన. ఈ బూత్లోనే ఈ రకంగా టీడీపీకి ఇంత మెజార్టీ ఉంటే నా బతుకు అవుట్, నేను ఓడిపోతున్నానని ఏదో అసలే కోతి కళ్ళు తాగింది, నిప్పు తొక్కింది. ఇంకెట్లా ఉంటుంది ఆ కోతి పరిస్థితి? అదే ఆ రోజున మిస్టర్ పిన్నెల్లి పరిస్థితి. బద్దలు కొట్టాడు, బయటపడింది, మెజారిటీ టీడీపీకి వస్తుంది, ఏది అబ్సల్యూట్ మెజారిటీ టీడీపీ కనపడుతుంది. ఏమి చేయాలి అర్థం వల్ల కనిపించిన టీడీపీ వాళ్ళందరినీ కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. మా శేషగిరి ఏజెంట్గా ఉంటే అతన్ని ఇష్టం వచ్చినట్టుగా కొట్టాడు, బయటకు వచ్చినంత వీడిని వేసేయండి రా అని చెప్పాడు, వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టుగా కొట్టాడు. అది అటెంప్ట్ మర్డర్ కాదా? అక్కడ ఉన్న పోలీసులు ఏం చేశారండి, గాడిదలుగా సారీ అతను ఏం చేశారండి, ఇద్దరు పోలీసులు వేస్తే వాళ్ళు పట్టుకోవద్దండి, ఇతన్ని పట్టుకొని బంధించి పెడరెక్కలు విరిచి కట్టి తాడుతో కట్టి, లేకుంటే హ్యాండ్ కప్ ఉంటే హ్యాండ్ కప్ వేసి అతను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళొద్దండి.
దగ్గరుండి కారు ఎక్కించి పంపిస్తారా? అది మీ పోలీసులు, నువ్వు నియమించిన పోలీసులు, నీ తాబేదారులుగా పనిచేసిన పోలీసులు. చంద్రబాబు గారికి సంబంధం అండి. ఈ రోజున నీ గత ఏంటి? పరారిలో ఉన్న పోలీస్ అంటే తడుపుకుంటున్నావు నువ్వు. నీ పేరు చెబితే పోలీసులు కూడా ఆ రోజు తడుపుకున్నారు. ఇప్పుడు పోలీసులు పేరు చెబితే నువ్వు నీ తమ్ముడు తడుపుకోవట్లా? ఇంకా మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడతారా? నేను అడుగుతున్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, ఇంకా నువ్వు ప్రెస్ పెట్టి మాట్లాడే ధైర్యం ఉందా నీకు? వాళ్ళ నాయకుడు అంట వెళ్ళేటప్పుడు అంట 144 వస్తాయిలే అన్నా అని నీకు చెప్పాడంట. ఏంటి 144 వచ్చేది? ఎక్కడ నీకు 144 వచ్చేది? ఇంకా ఎవరిని మోసం చేస్తావు మిస్టర్ చీఫ్ మినిస్టర్? ఇంకా ఎవరిని మోసం చేస్తావు? అంటే జారిపోతున్నారు అందరు కూడా. కొన్ని చోట్ల తమ్ముడు నవ్వుతున్నావు, కొన్ని చోట్ల ఏజెంట్గా ఉండటానికి రావటం లేదు కౌంటింగ్కి, తెలుసా మీకు? అది నేను చెబుతాను. ఆ విలేజ్ కూడా, ఆ విలేజ్లో నేను ఆ సెంటర్లో నేను కౌంటింగ్ ఏజెంట్గా వెళ్ళను. ఎందుకు ఈ పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది? అన్ని రోజులు ఒకలాగా ఉంటాయనుకున్నావు? లేదు, ప్రజలు తిరగబడిన రోజున ఒక నిశ్శబ్ద విప్లవం మీకు తెలియకుండా భగ్గుమని మండింది. ఆ రోజున అన్ని పోలింగ్ బూతుల్లో కూడా ఆ నిశ్శబ్ద విప్లవ గొప్పతనాన్ని చూపించారు. నేను ఆ బటన్ నొక్క, నేను ఈ బటన్ నొక్క అన్నది ఏమీ లేదండి. ప్రజలకి అభివృద్ధి కావాలా, సంక్షేమం కావాలా, డెవలప్మెంట్ కావాలా, రాష్ట్రం ప్రజాస్వామికంగా నడవాలా, రాజ్యాంగబద్ధంగా నడవాలా, స్వేచ్ఛగా బజార్లకు వెళ్లే అవకాశం వారికి కావాలా, అర్ధరాత్రైనా క్షేమంగా తిరిగి వచ్చే పరిస్థితులు కావాలా, అవి ఉన్నాయా?